మీ కృష్ణవేణి పూర్ణోదయ క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్తు సినీ జగత్తంతా గర్వించదగ్గ ఆణిముత్యాల్ లాంటి సినిమాల్ని అందించిన మనందరికీ తెలిసిన నిర్మాత ఎడిద నాగేశ్వరరావు గారు వారి తనయుడిగా అంతేకాకుండా వెండి తెరపైన తన నటనతో అలరిస్తూనే ఇటు బుల్లితెర ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులందరి మనసులకు దగ్గరైన సుపరిచిత నటులు వారి కొడుకే ఏడుద శ్రీరామ్ గారు ఈరోజు మన చిత్రసీమ కార్యక్రమానికి ఆయనే గెస్ట్గా వచ్చారు మరి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం శ్రీరామ్ గారు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం ఎందుకంటే ఒక డిఫరెంట్ జర్నీ అనొచ్చు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి వారసులుగా కానీ అనుకోకుండా యాక్టింగ్లో వచ్చారు ఆ తర్వాత సడన్గా ఒక పెద్ద గ్యాప్ ఆ తర్వాత మళ్ళీ శ్రీమంతుడు ద్వారా అసలు బౌన్స్ బ్యాక్ అంటారు కదా అలా మళ్ళీ అందరికీ దగ్గర అయ్యారు మీకు అసలు ఈ అలా అంటే నేను నటించాలి అన్న బీజం ఎప్పుడు పడింది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ యాక్టింగ్ మీద మక్కువ ఉండేది చిన్నప్పుడు యాక్చువల్గా రేడియో నాటకాలు స్కూల్ టైంలో రేడియో నాటికలు అంటారు అది నాటిక ఇది చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో అక్కడి నుంచి స్టార్ట్ అయిన కెరియర్ టోటల్గా దాని తర్వాత మా నాన్నగారు వాళ్ళు నాటకాలు వేస్తారు ఆయన నాటక ఆర్టిస్ట్ మంచి స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన నిర్మాత అవ్వకముందు నటుడిగా ఉండగా ఆ సమయంలో ఒక కప్పలు అనే ఒక నాటకం వేశారు చెన్నైలో నా చిన్నప్పుడు అది ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ ఏదో చదువుతున్నాను ఆ నాటకంలో ఒక చైల్డ్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఉంటే నన్ను చేయమన్నారు నేను నేనే అడిగా నేను చేయనా అడి అని ఓకే నేను చేయరా అన్నారు అలాగా అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉండేది దాని తర్వాత శంకరాభరణం తీస్తున్న టైంలో విశ్వనాథ్ గారు నేను గిటారు నేర్చుకునేవాడిని అప్పుడు అప్పుడు గిటారు తీసుకురావడం ఇవన్నీ చూసే అయినా గిటార్ దాంట్లో ఒక వెస్ట్రన్ దాంట్లో ఒక క్యారెక్టర్ ఇప్పించారు ఆయన ఆయన నువ్వు రా చై రామ్ అని అలాగా స్టార్ట్ అయింది ఇది సీరమ్ గారు నాకు ఒక సాధారణమైన డౌట్ అంటే ఇంట్లోనే తండ్రి ఒక బ్యానర్ పెట్టి ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు ఇస్తూనే ఉంటారు అది హిట్ హిట్తో సంబంధం లేకుండా కానీ ఇక్కడ మీ విషయానికి వస్తే మాత్రం మరీ ఒక ప్రొడ్యూసర్ కొడుకు వచ్చే అంత మీరు రాలేదు ఎక్కడో చోట వాళ్ళు అడుగుతేనో మీరు ఎక్కడో చోట కనిపించడం తప్ప అది నాన్నగారికి ఇష్టం లేకుండా లేకుంటే నాన్న బ్యానర్ని నేను అంతగా నా వ్యక్తిగతంగా వాడుకోవద్దని మీరు ఫీల్ అయ్యారా అంటే యాక్చువల్గా అది నేను బిగినింగ్లో మా బ్యాండర్స్లోనే చేసేది ఎక్కువ సీతాకు ఒక కూడా అలాగే అది కూడా అనుకోకుండానే అంటే అందరూ చిన్న ఆలీ మేము ఒక బ్యాచ్ మొత్తం ఐదుగురు దాంట్లో ఒక క్యారెక్టర్ ఒక మంచి పేరు వచ్చింది అప్పుడు కూడా అది దాని తర్వాత అలాగే నాలుగైదు సినిమాలు చేసాం ఆలాపన స్వాతి ముత్యం మళ్ళీ సితారా ఇవన్నీ అండ్ బయట సినిమాలు ఏమో అప్పుడు వంశీ గారు మా ప్రొడక్షన్లోనే మా మా బ్యానర్లోనే ఆయన ఎక్కువ సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం అండ్ మా బ్యా మాతోటి ట్రావెల్ అయ్యారు ఎక్కువ ఆయన సినిమా చేస్తున్నప్పుడు ఆయన సినిమా ఆలాపనలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అలా చేస్తున్న టైంలో హీరోగా అన్ఎక్స్పెక్టెడ్గా తమిళ్లోనే ఆల్రెడీ నేను సెకండ్ హీరో ఇవన్నీ కూడా చేశాను అప్పటికే బయట బ్యానర్స్ మా బ్యానర్లో ఒక పెద్ద హీరోతోటి ఒక ప్రాజెక్ట్ అనుకుని లాస్ట్ మినిట్లో ఆ హీరోకి ఆ కజన్ వచ్చాక ఆ ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోతున్న టైంలో మా నాన్నగారు లేదు లేదు నేను కంటిన్యూ ఆ సబ్జెక్ట్ చేస్తాను నేనని మా నాన్నగారు నన్ను ఆ క్యారెక్టర్లో అదే హీరోగా స్వరకల్పన స్వరకల్పన అది ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు అంటే దీని వేరియస్ రీజన్స్ దానికి బట్ మంచి సాంగ్స్ ఇవన్నీ కూడా అవి ఉన్నాయి వంశీ గారు మేకింగ్ అంతా కూడా బాగుంది బట్ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు అది సా దాంతో నేను డిప్రెస్ అయిన ఆల్మోస్ట్ కొన్నాళ్ళు దాని తర్వాత మేము ప్రొడక్షన్ చేసింది ఆపద్ బాంధవుడు చిరంజీవి గారితో చేసాం ఇంకా అప్పటి నుంచే నాకు ఆర్టిస్ట్ కన్నా ప్రొడక్షన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కలిగింది ఆ సినిమాకి నేను ఎక్కువ ప్రొడక్షన్ చేశాను అది అయిన తర్వాత ఆపద పొందడు కూడా అయిపోయిన తర్వాత శాటిలైట్ టీవీ అంతకుముందు వెరీ బిగినింగ్ నాకు దూరదర్శన్లోనే బలే సుబ్బారావు అనే ఒక సీరియల్ పెద్ద హిట్ అప్పట్లో ఆ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేసాం స్టార్టింగ్ నాకు శాటిలైట్ ఇది మన టీవీ ఇండస్ట్రీలో చేయడం ఫస్ట్ అదే నాకు దాని తర్వాత రెండు మూడు కార్యక్రమాలు ఇది సినిమా బేస్డ్ ప్రోగ్రామ్స్ దానికి చేసాం ప్రొడ్యూస్ చేశాను నేను దూరదర్శన్లో ఒక సినిమా ఇది ఒక బాలనాగమ్ అనేది అండ్ చాలా సీరియల్స్ చేశాను నేను ఇక్కడ దూరదర్శన్లో కూడా దాని తర్వాత సాటిలైట్ సీరియల్స్లో చాలా మంచి రోజు ఒక్కోసారి అయితే ఒక స్టేజ్లో అయితే మూడు షిఫ్ట్లు చేసినవి కూడా ఉన్నాయి మీరు మీద మీద నాకు పెద్దలు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా అప్పట్లో సజెస్ట్ చేశారు ఇదే అంటే మా పిలిచి నువ్వేం ఇది కంకార ఇది సినిమా ఫ్లాప్ అయిందని ఇదని నీకు శాటిలైట్ అని రాబోతుంది ఇంకోటి ఇంకోటి టీవీ ఇండస్ట్రీ చాలా పెద్ద రేంజ్కి వెళ్ళబోతుంది దానికి అవన్నీ కూడా వదలదు నువ్వు అన్నారు అదే టైంలో నాకు ఆఫర్స్ రావడం ఇవన్నీ ఇంకో ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది ఇంకా అక్కడ దాంట్లోనే టీవీల్లోనే ఇంకా సినిమా ఇది వచ్చినా కూడా అప్పుడు ఉండేది కదా టైం ఉండేది ఒకేసారి పదిహేను రోజులు అలాగా సీరియల్స్ కి కేటాయించే వాళ్ళం అది సో దానివల్ల ఎక్కువ దీంట్లోనే ట్రావెల్ అయ్యారు టీవీ ఇండస్ట్రీలోనే ఎక్కువ ట్రావెల్ కానీ మీరు మౌల్డ్ అయిన విధానం సాధారణంగా పోయిన చోటే వెతుక్కోవాలని ఒక ఫ్లాప్ రాగానే అక్కడే మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు పైగా సీరియల్ నటించిన వాళ్ళ టార్గెట్ ఎప్పుడు సినిమాలకు వెళ్ళాలని అట్లాంటిది వెరీ స్టేజ్ మీరు ఒకటే సినిమా ఫ్లాప్ ఇంకొకటి ట్రై చేద్దాంలే ఏముంది అనుకోకుండా ఇమీడియట్గా మీరు సీరియల్స్ లోకి యాక్సెప్ట్ చేసి రావడం అనేది ఒక రకమైన ధైర్యం అనేది చెప్పొచ్చు ఎస్ ఎందుకంటే నాకు రీచ్ ఎక్కువ ఉంది టీవీల్లో ఎక్కువ సినిమాల్లో కూడా ఒక లిమిట్ ఉంటుంది సూపర్ హిట్ అయితేనే ఎక్కువ జనం రావడం ఇవన్నీ చూడడానికి సో రీచ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం టోటల్గా అండ్ నాకు కావాల్సిన డిఫరెంట్ 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 క్యారెక్టర్స్ వచ్చాయి దీంట్లో విలన్గా చేశాను అది అది హాసినట్టుగా బాగా పేరు అలాగే హీరోగా చేశాను అన్ని రకాల క్యారెక్టర్స్ చేశాను నేను ఏదైతే అయితే అనుకున్నానో అలాంటివన్నీ చేశాను కె బాలచంద్ర గారు లాంటి టాప్ డైరెక్టర్ ఆయన దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తే చాలనుకునేవాళ్ళం అలాంటిది ఆయన దాంట్లో హీరో వదిన అనే సినిమా సీరియల్లో అలాగే జంధ్యాల గారి దాంట్లో చేద్దాం అనుకున్నాను జంధ్యాల గారిలో ఆయన ఒక సీరియల్ అలా పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అందరికీ నేను ఏదైతే అనుకున్నానో వాళ్ళందరితో చేశాను ఇది సో అంత నాకు రీ ఇది నాకు బాగా ఎక్కువ పేరు వచ్చింది టీవీల ద్వారానే అందరికీ ఒక రీచ్ రీచ్ ఎక్కువ అయ్యింది నాకు సో అండ్ నంది అవార్డ్స్ అన్ని అవార్డ్స్ దాంట్లో ప్రైవేట్ అవార్డ్స్ నాకు మూడు నంది అవార్డ్స్ మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా అది సో ఇంత రీచ్ వచ్చింది దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ లేదు అన్న ఓన్లీ మానిటరీగా తప్ప ఇది పేమెంట్స్ ఇది తప్ప మిగతా అన్నీ సేమే నాకు అని అనిపించింది అప్పుడు సో దాంట్లోనే కంటిన్యూ అయ్యాను ఇప్పుడు మీరు అంటే సాధారణంగా సినిమా నటనకి సీరియల్ నటనకి కాస్త తేడాగా కనిపిస్తూ ఉంటుంది మనకి మీరు అటు సినిమాలోనూ నటించారు ఇటు సీరియల్లోనూ నటించారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మేము చూస్తున్న వాళ్ళే ఏం చెప్తారు అంటే మీరు ఒక యాక్ట్ చేసిన వ్యక్తిగా దాంట్లో అప్పటిదాకా సినిమాలో చేసి మీరు సీరియల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ రెండింటికి తేడా అప్పట్లో అయితే నాకు పెద్ద తేడాగా అనిపించేది కాదు నటనలో అయితే అనిపించేది కాదు తర్వాత తర్వాత ఈ డైలీ సీరియల్స్ ఇవన్నీ వచ్చి రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ డ్యూరేషన్ తీయాలి మనం అన్న దీంతో అందరూ ప్రాంప్టింగ్ మొదలుపెట్టారు అక్కడ ప్రాంప్టింగ్ అనేటప్పటికి మనం ఓన్ చేసుకుని చేసే ఇది వేరేలా ఉంటుంది కానీ ప్రాంప్టింగ్ అనేటప్పటికి ఇంకా అసలు ఏదో మెకానికల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే వాళ్ళు చెవిలో కనపడతాయి చెప్పాడు అంతే అన్నట్టుగా సో అందుకనే నేను దాని తర్వాత మెల్లిగా టీవీని అనేది తగ్గించేస్తాను డైలీ సీరియల్స్ లో కొంచెం మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది టోటల్గా ఎందుకంటే ఎంత ఒక పేజీ డైలాగ్ వాళ్ళు చెప్పే ఇది చెప్తూ ఉంటాం ఎలా వెళ్ళిపోతూ ఉంటాం ఇది డబ్బింగ్ అప్పుడు తెలుస్తుంది ఇంత చేసేవా మనం అని అప్పుడు సో ఇవన్నీ చూసే నేను ఇంకా సీరియల్స్ వద్దు అని అప్పుడు డిసైడ్ అయింది కానీ ఇన్ని తరాల్లో ఎన్ని మార్న సీరియళ్లకు ప్రేక్షకుల్లో ఉండే ఆ క్రేజ్ సీరియల్ హవ రోజు రోజుకు పెరుగుతుంది సార్ ఇప్పుడు సీరియల్ క్వాలిటీ పెరిగింది బడ్జెట్ పెరిగింది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా మళ్ళీ సీరియల్స్లోకి వచ్చేసారు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఒకసారి బుల్లితెర మీదకి రావాలి అని ఎప్పుడు అనిపి టెంప్టింగ్ అనిపించట్లే మీకు అంటే ఉంది యాక్చువల్గా సీరియల్స్కి ఉన్న రీచ్ వేరే ఎందుకంటే మీకు సిటీస్లో తప్ప మిగతా విలేజెస్ ఇవన్నీ చూస్తే వాళ్ళందరూ రిటైర్డ్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు పెద్దవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అయ్యో సార్ ఇప్పుడైతే యంగ్ జనరేషన్ కూడా విపరీతమైన ఎలాగంటే వాళ్ళు ఈవినింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ నుంచి మొదలు పెడతారు మార్నింగ్స్ అలాగే ఉన్నాయి మధ్యాహ్నం ఉన్నాయి ఇవి కొన్ని మా మదరు వాళ్ళందరూ ఇప్పటికీ సీరియల్స్ అంటే ఇంకా విపరీతం ఆ టైంలో ఇంకా మేము మేము వెళ్ళం కూడా ఆ గ్యాప్లోనే ఎక్కువ వెళ్ళి పలకరిస్తూ ఇవన్నీ ఉండేవాళ్ళం ఎందుకంటే దా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు నెక్స్ట్ రేపేమవుతుంది రేపేమవుతుంది అలా ఇది సో సీరియల్స్ చిన్నదానం కాదు ఇప్పుడు ఇప్పటికీ సీరియల్స్ అనేది మంచి ఇదే ఇది దాని రీచే వేరు టోటల్గా సినిమాలు కన్నా ఎక్కువ ఎన్ని పెద్ద పెద్ద సీరియల్స్ ఎంత ఇదైంది ఇది నాకు వచ్చేటప్పుడు నేను మళ్ళీ చేయడానికి లేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్న దీంతో టైం ఒకటి లేక దానికి ఏమో ది నెంబర్ ఆఫ్ డేట్స్ ఎక్కువ ఇవ్వాలి ఒక బంచ్ బంచ్ బుగా ఒక నెలకి పదిహేను రోజులు ఒక సీరియల్ చేస్తే అలాగా పది పదిహేను రోజులు అలా ఉంటుంది షెడ్యూల్స్ సో అవన్నీ మనకి కుదరక ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది సినిమాల్లో మంచి క్యారెక్టర్లు వస్తే డెఫినెట్గా చేస్తున్నాను కూడా ఇప్పుడు మీకు స్వరకల్పన అద్భుతమైన సినిమా మ్యూజికల్ గా మంచి హిట్ వంశీ గారు అంటే అసలు ఇంకా ఒక సినిమా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరగచ్చు బట్ మీరు డిప్రెషన్ లోకి వెళ్ళడం చిరంజీవి గారు మిమ్మల్ని మోటివేట్ చేయడం ఇదంతా జరిగిన తర్వాత ఎందుకు మళ్ళీ నేను ఇంకో సినిమా తీస్తాను ఇది ఇదేమో ఒకటే సినిమాతో నేను ఎందుకు అది మరీ కూడా అట్టర్ ఫ్లాప్ అని చెప్పలేము ఒక మంచి పేరు వచ్చింది మీకు మీ నటన బాగుందనే రకరకాల కాంప్లిమెంట్స్ వచ్చిన సినిమా మీరు ఎందుకు అంత బాధపడడానికి కారణం ఏంటి అంటే అప్పుడు వయసు చిన్న వయసు ఇది ఆ ఫెయిల్యూర్ అంటే తట్టుకోలేం మా సినిమాలు కూడా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు అప్పుడు అప్పుడు దాకా అయ్యో నా వల్లే ఒక సినిమా ఫ్లాప్ అది అది ఒక ఇది ఉంటుంది గిల్టీనెస్ ఇలాగా రకరకాల ఇది ఆ ఏజ్ కూడా అలాంటి ఏజ్ భయపడ్డారా అండి ఫస్ట్ ఆ హీరో క్యాన్సిల్ అవ్వగానే మీరే హీరో అని ఫస్ట్ ఎలా చెప్పారు మీకు నాన్న అది అంటే అప్పటికే నేను సెకండ్ హీరో అని తమిళ్ సినిమాలు అని చేశాను నేను సో ఇది హీరో అనగానే సరే వాళ్ళ వాళ్ళందరికీ నమ్మకం ఉందన్న దీంతో నేను ఆ క్యారెక్టర్ అలా హీరో అది ఒప్పుకున్నాను ఇది ఇది ఒప్పుకోవడం కదా అలాగా యాక్సెప్ట్ చేసి చేసాను మరి టోటల్గా అది ఫెయిల్యూర్ అయినప్పుడు తట్టుకోలేకపోయాను కొంచెం బాధ అంటే ఏజ్ చెప్పాను కదా అప్పుడున్న కండిషన్స్ నానా అంత అనుభవంతో చెప్పే ప్రయత్నం చేశారా మీకు మళ్ళీ అది మానద్దు అన్నారు అది యాక్టింగ్ అనేది మానవద్దు నువ్వు అది కంటిన్యూ చేయన్నారు ఎందుకంటే మేము కూడా ఆపద్ బాంధుడతారో వేరే సినిమా చేయలేదు అప్పుడు వేరే ఉందాబాం అంటే ఆపద్ బాంధువుడు కూడా అనుకున్నంతగా విజయం సాధించలేదు పేరు అయితే మంచి పేరు వచ్చింది అవార్డ్స్ వచ్చినాయి చిరంజీవి గారికి బెస్ట్ యాక్టర్ వచ్చింది సెంట్రల్లో ఏమో జస్ట్ మిస్ అయింది అది ఉత్తమ నటుడిగా ఇంత మంచి పేరు వచ్చిన సినిమా అది ఆ సినిమా ఆడబేటప్పుడు మా నాన్నగారు కొద్దిగా ఇది అయ్యారు ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఎప్పుడు చూడలేదు పెద్ద ఇదిగా అండ్ అప్పుడే కొంచెం కొద్దిగా మారుతుంది కొంచెం కూడా ఇది ఆడియన్స్లో యంగ్స్టర్స్ యంగ్ జనరేషన్స్ వస్తున్నారు ఇలాగా ఇవన్నీ చూసి మెల్లిగా తర్వాత తీద్దాం అని కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆ గ్యాప్ గ్యాప్ అలాగే పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోయింది అనమాట ఇది కూడా ఒకటి అన్నారు కదా విశ్వనాథ్ గారికి ఎస్ అనే అక్షరం అయితే సక్సెస్ ఇది ఆపద్ పెట్టడం వల్ల కూడా కొంచెం అనే టాక్ కూడా అప్పుడు బాగా వినిపించింది ఆయన ఎస్ తో పెట్టిన సినిమాలు చాలా హిట్ అవుతాయి అవును మా సినిమాలు అన్నీ అయ్యాయి ఆల్మోస్ట్ ఆల్ తాయారమ్మ బంగారు దానికన్నా ముందు సిరిసిరి తర్వాత శంకరాభం మా సినిమా కూడా సీతాకోక చిలక భారతీరాజా గారు అది సితార వంశీ గారు అండ్ స్వరకల్పన ఇవన్నీ స్వయం కృషి చిరంజీవి గారిది అది ఇవన్నీ ఎస్ లోనే వచ్చినాయి ఇది ఆపద్ బాంధువుడు అనేటప్పటికి ఆ సబ్జెక్ట్ అది అని అది ఫోర్సబుల్గా పెట్టే ఎప్పుడు పెట్ట పెట్టదలుచుకోలేదు కూడా మా నాన్నగారు వాళ్ళు కూడా ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఆ సినిమాకి ఆ హీరో క్యారెక్టర్కి అది ఆ పేరు యాప్ట్ అని అప్పుడు అందరూ డిసైడ్ అయ్యి అనమాట ఎస్సు అని పట్టించుకోవద్దు దాంతో ఆపద్ బంధువులను చేపెడదామని అందరూ మీరు ఈ గ్యాప్లో ఏం చేశారు అసలు అంటే మీరు సీరియల్స్ ను వదిలి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది ఆ తర్వాత శ్రీరామ్ గారు ఎటు వెళ్ళారు ఇప్పుడు అంటే సోషల్ మీడియా ప్రతిది ఉంది బట్ మీరు వెళ్ళిన టైంలో అంతగా సోషల్ మీడియా లేదు ఏమీ లేదు మీ కబురే లేకుండా పోయింది ఉన్న పలంగా ఎటు వెళ్ళిపోయారు ఏం చేశారు దాని తర్వాత ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేసాం అది చాలా బాగా వెళ్తుంది అది అది వెళ్తున్న టైంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు దాంట్లోనే ఉన్నాం టోటల్గా మధ్యలో ఇంకొక సినిమా కూడా మా ఫ్రెండ్స్ది మేము తీసి పెట్టాం అనమాట ఇది మిస్టర్ ఎర్రబాబు అని లండన్లో చేసాము అది దాని తర్వాత మళ్ళీ బిజినెస్లో పడిపోయాం ఇదంతా ఆ టైంలో కరెక్ట్గా కొరటాల శివ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది వెంకట్ గారు అని ఒక ఆయన క్యాస్టింగ్ డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి శ్రీరామ్ గారు ఒక మంచి క్యారెక్టరు ఒకసారి డైరెక్టర్ గారు కలవాలంటున్నారు ఇది అన్నారు సరే అని వెళ్ళాను అనమాట ఏంటో ఏ తెలియకది సో మహేష్ బాబు హీరో గారు కొరటాల శివ గారు ఆయన ఇది శ్రీరామ్ గారు మంచి క్యారెక్టర్ ఇది మీరైతే బాగుంటుంది మీకు గ్యాప్ వచ్చింది కదా చాలా ఫ్రెష్గా ఉంటుంది మా దీనికి కూడా కొంచెం రెగ్యులర్గా ఆర్టిస్ట్గానే ఇది అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మీరు బ్రదర్స్ లాగా సొంతగా ఉంటారు అదే అదే అనగానే నేను వెంటనే ఇంక వేరే సెకండ్ థాట్ లేదు రాజేంద్ర ప్రసాద్ గారికి బ్రదర్గా ఎప్పుడో చెందించో చేయాలనుకున్నాను అండ్ మహేష్ బాబు గారు సినిమా అది హీరో అండ్ కొరటాల శివ గారు ఆల్రెడీ పెద్ద మిర్చి సినిమా చేస్తున్నారు ఇది పెద్ద డైరెక్టర్ అప్పటికే ఆయన సో అలాగా అది ఆ క్యారెక్టర్ చేయడం దాంట్లో మహేష్ బాబు గారు సపోర్ట్ అంటే చేస్తున్నప్పుడు మంచి మంచి సజెషన్స్ ఇలాగే రాజన్ ప్రసాద్ సీనియర్ మోస్ట్ కదా అన్నయ్య అన్నయ్యనే పిలుస్తాను నేను ఇప్పుడు ఆయన ఇచ్చిన సహకారం ఎన్నిటితో మా ఇద్దరు మా తెలిసి వాడితో కాంబినేషన్ కూడా అసలు అండి లాంగ్ టైం కానీ మామూలు హిట్ కాదు అసలు అవును మా తులసి మా శంకరణ అప్పుడు చాలా చిన్న చిన్న నుంచి తెలుసు అన్నయ్య అన్నయ్య నాయ అని ఇప్పటినుంచో ఇది ఇది అలాంటిది మేము పేరుగా చేసుకోండి ఈ సినిమాలో ఇది అన్ని కలిసి వచ్చినాయి ఆ సినిమాకి అన్నీ కలిసి వచ్చినాయి మొత్తం మ్యూజిక్ కానీ మొత్తం కెమెరా కానీ డైరెక్షన్ ఇంకా చెప్పక్కర్లేదు మహేష్ బాబు గారు యాక్టింగ్ రాజేంద్ర సార్ అంత ఒక ఆ దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోయాం చాలా తక్కువ టైంలో అనేకమైన భావోద్వేగాన్ని పలికించాల్సిన క్యారెక్టర్ ఒక బాధ్యత బరువు అన్న చాడు తమ్ముడు భార్యని ఏమనలేక అన్నకు బాధ అంటే అంత ని కూడా మీరు ఆ బరువును కరెక్ట్ గా మోయ్యగలిగారు ఆఫ్టర్ లాంగ్ టైం కూడా డెఫినెట్ గా అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఇన్వాల్వ్ టోటల్ గా అండ్ ముందే మన అన్నయ్య చెప్పే రాజ రామ లక్ష్మణుడు మనం రాముడు లక్ష్మణు లాగా ఇది చాలా జాగ్రత్త ఇదిగా మనం చెయ్యాలి క్యారెక్టర్ నువ్వు ఇది ఎక్కడ ఇది అవ్వద్దు అని బాగా మోటివేట్ చేశాడు ఆయన కూడా అలాగా ప్రతి వాళ్ళు ఒక మన శివ గారు అయితే కొరాల శివ గారు ప్రతి షార్ట్గా వచ్చి చెప్పేవారు అన్ని యాక్టింగ్ మానేసిన తర్వాతకి మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ టెక్నికల్ టెక్నికల్గా చేంజెస్ వచ్చాయి సినిమా మొత్తం మారిపోయింది సినిమా వ్యవస్థ మారిపోయింది కదా మీకు ఒకసారి లోకి వచ్చాక ఏమనిపించింది అన్ని అన్ని సంవత్సరాల తర్వాత అంటే ముందు కొత్తగానే అనిపించింది నాకు ఎందుకంటే ఎవరికాళ్ళు లో ఉండేవారు అందరూ ఇంత ము చెట్టు కింద అక్కడే కూర్చుని ఎక్కడో ఇది షార్ట్ అయిపోయిన తర్వాత ఇది సో బిగినింగ్ కొంచెం కొత్తగా ఉండేది అంటే టెక్నిక్ కూడా కొంచెం మారింది ఇది అంతా టోటల్గా ఇది వన్ ఆర్ టూ ఒక టూ డేస్లోనే మొత్తం అడాప్ట్ అయిపోయింది టోటల్గా ఆ తర్వాత కూడా మీరు సినిమాలో చేశారు ఇంకా ఐదారు సినిమాలు దాకా చేశారు మీరు ఎలా అంటే సెలెక్టివ్గా తీసుకుంటున్నారా లేదా ఇది ఇది ఇలా ఉండనివ్వండి పార్ట్ టైం కానీ నా మెయిన్ వేరే వర్క్ చేసుకొని అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటా అన్నట్టుగా ఉన్నారా ఎస్ ఎందుకంటే నేను ప్రొడక్షన్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇది ఇంట్రెస్ట్ ఉంది ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలి ఇదన్న దీంతో మా అమ్మాయి యుఎస్లో ఉంది తను తను కూడా ఒకసారి వచ్చినప్పుడు మనం ఎందుకు మళ్ళీ పూర్ణోదని తీసుకురాకూడదు మన ప్రొడక్షన్ ఇది మనం మళ్ళీ చేద్దాం డాడీ అంది అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది తను ఒక జాబ్ చేసుకుంటేనే అక్కడేమో న్యూయార్క్లో ఉండేది న్యూయార్క్ అకాడమీలో పార్ట్ టైము ప్రొడక్షన్ కోర్స్ చేసింది అన్ని చేసి ఇక్కడికి వచ్చి మన అరవింద్ గారు తోటి ఇలా చెప్పింది ఇలాగ అంకిల్ నేను మాకు ఆయన బెల్ బాగా ఇది మా పెద్ద ఇలాగ ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఏమో చాలా కష్టమైన ఫీల్డ్ అమ్మా ఇది నువ్వేమో అక్కడ యూఎస్ ఇవన్నీ ఏదే ఏసీలోనే ఉండొచ్చు ఇక్కడేమో మట్టి అంటుకోలు చేతికి అంతలాగా కష్టపడాలి ఇదంటే నేను చేస్తాను అనుకులను ఫస్ట్ నువ్వు అది ఫినిష్ చేసుకుని వచ్చాయి దాని తర్వాత మన ప్రొడక్షన్ ఏదో చూద్దామని అన్నారు ఆయనే ఒక వాళ్ళ ప్రొడక్షన్ టీమ్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఒక ప్రొడక్షన్కి యుఎస్లో చేస్తున్నారు అది దాన్ని కనెక్ట్ చేశారు అంటే ప్రో పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకో ప్రీ ప్రొడక్షన్ అని చూసుకోమని ఇది సో డైరెక్టర్ తోటి ఇదంతా కూర్చొని మాట్లాడుతున్నది ఇది లోపల లాక్డౌన్ రావడం అలాగే అది డిలే అయిపోవడం తను ఇండియాకు వచ్చేసింది ఇండియాకి వచ్చాక స్వప్న దత్ ఆవిడ శ్రీజాని మా అందరికి బాగా పరిచయం చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళందరూ శ్రీజాని నేను అక్క నన్ను ఇలా చేయాలని ఉంది ప్రొడక్షన్ ఇదంటే నువ్వు ముందు నా దగ్గరికి వచ్చాయి ఫస్ట్ అని ఒక ఓటీటీ సిరీస్కి నువ్వు అబ్జర్వ్గా చూ చూడు ఫస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ దాని తర్వాత నువ్వు వర్క్ చేద్దిగా ఉంది అలాగా ఒక షెడ్యూల్ చేసింది చేసిన తర్వాత ఒక ఇంకో షెడ్యూల్ తినకే ఒప్పు చెప్పేసింది బాగా చేసింది తను అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది స్వప్న అనేది అనయ్య ఈజీగా తను హ్యాండిల్ చేసేస్తుంది ప్రాబ్లం లేదని అలాగే మేము ఇంకొక ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం ఓకే అనుదీపు డైరెక్షన్లో ఫస్ట్ డే ఫస్ట్ షో అని మన జాతర అనుదీప్ అది మంచి కామెడీ సబ్జెక్టు ఇది మేము అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు బట్ బాలిటరీగా అంత కమర్షియల్గా ఇట్స్ ఓకే మంచి ఇదే వచ్చింది ఎందుకు ఓటీటీ మంచి ఇది వచ్చింది మన థియేటర్కల్ కూడా బాగానే ఆడింది అది సో ఇప్పుడు మళ్ళీ సినిమా కన్నా ఓటీటీ చేద్దాం ఫస్ట్ ఓకే అన్న దీంతో సినిమా కూడా సెంటెన్స్గా ఉంటాయి ఇది ఆ ప్రీ ఓకే కానీ ఇప్పుడు రెండు ఉంటాయండి ఇక్కడేమో ఉంటే వాళ్ళకేంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఒకటి ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకే టార్చర్ ఎక్కువ ఎందుకంటే ఒక బాధ్యత ఉంటుంది ఏదైనా కంపేర్ చేస్తుంటారు అంత పెద్ద పూర్ణోదయ బ్యానర్ నుంచి అన్ని సినిమాలు అంత గొప్పయొచ్చు ఇప్పుడు ఇదేలా ఉంది ఈ కంపారిజన్ అనేది ఒక ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది అది ఎలా మీరు క్యారీ చేస్తున్నారు ప్లాన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ మనం అన్ని అది తీసేసుకోవచ్చు ఎందుకంటే ఆడియన్స్ అంతా మారారు ఇప్పుడు అప్పటికి ఇప్పుడు అప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు ఇది సో దాని తగ్గట్టుగా మనం వెళ్తూ ఉండాలి బట్ అందుకని అబ్యూజ్డ్ మూవీస్ ఇలాంటి అంటే కొంచెం అవన్నీ లేకుండా చూసుకుని ఆ కంటెంట్లో జాగ్రత్తగా చేద్దాం అది బట్ ఇప్పుడున్న ట్రెండ్కే వెళ్దాం ట్రెండ్ అంటే దాంట్లోనే మంచి సినిమాలు చేయొచ్చు ఎన్నో శేఖర్ కమల్ గారు తీస్తున్నారు వీళ్ళందరూ అన్ని గొప్ప గొప్ప సినిమాలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు జనరేషన్స్ అయితే మారినాయి అప్పటికి ఇప్పటికీ డెఫినెట్గా మారినాయి అదే పట్టుకుని వేలాడితే కష్టం అంటే ఇప్పుడు వాటిని అవార్డు నెట్టేస్తారు అది కూడా వస్తుందని అని గ్యారెంటీ లేదు ఎందుకంటే అవార్డు కోసం ఈవెన్ మా పూర్ణదే కూడా మా నాన్నగారు తీసింది ఎప్పుడు అవార్డు కోసం తీయలేదు కానీ ప్రతి సినిమా అవార్డు అవార్డు వచ్చింది అది ఏంటి ఫస్ట్ అవార్డ్స్తో పాటు రివార్డ్స్ అంటారు అలాగే వచ్చింది కానీ తీసిన సినిమాలకు అవార్డు వచ్చింది కానీ అవార్డు కోసం ఎప్పుడు సినిమా తీయలేదు ఈవెన్ నేషనల్ అవార్డు ఐదు నేషనల్ అవార్డ్స్ ఏ కి లేదు ఇప్పుడు తెలుగులో సింగర్స్ గారికి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు కేవీ మహాదేవన్ గారికి సెకండ్ టైం మళ్ళీ గారికి ఎడిటర్స్ కి ఇలా చాలా సినిమాలకి మొత్తం పన్నెండో ఎన్నో నేషనల్ అవార్డ్స్ వాళ్ళకి సినిమాలకి బట్ టెక్నీషియన్స్కార్ కూడా స్వాతిపతి సినిమా తెలుగులోంచి ఇండియా తరపున ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా ఇది ఒకటే అప్పుడు సారీ ఆర్ఆర్ ఈ అవార్డు కొట్టేసింది ఆస్కార్ అదే బట్ ఫస్ట్ మొన్నటి దాకా కూడా బిఫోర్ ట్రిపుల్ ఆర్ ఓన్లీ మూవీ స్వాతి అవును అది కానీ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా సాధ్యమైంది అంటే ఒక మెగాస్టార్ స్టైల్గా అప్పుడు ఒక బ్రేక్ డ్యాన్స్ అంటే హీరో ఆయన డ్రెస్ ఆయన తీసుకొచ్చుకొని చెప్పులు కుట్టే కుట్టేయాలి అనడం కానివ్వండి ఒక అమాయకుడైన ఒక ఆర్టిజన్ టైప్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని కమల్ హాసన్ చేసి కూర్చోబెట్టడం అంటే ఇవన్నీ చాలా పెద్ద ప్రయోగాలు అండి లేకుంటే ఎక్కడో ఉన్న శంకర్ ఒక వృద్ధుని హీరోగా చేసి సినిమా నడిపించాలనుకోవడం ఏది చూసిన ప్రయోగమే గట్స్ ఉండే అంటే అంత విభిన్నంగా ఉండేదా సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండేదండి ఆయనకి అండ్ విశ్వనాథ్ గారి మీద నమ్మకం ఉండేది అలాగే సితారా వంశీ గారు చేసిన భారతీరాజు గారు నమ్మారు ఇది నమ్మారు చిరంజీవి గారు బిఫోర్ స్వయం కృషి దానికి ముందు సినిమా పాపం పసివాడు బ్రేక్ డ్యాన్స్లో టాప్ ఆయన పెద్ద ఇది ఆయన అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అప్పటికే మంది క్యూలో ఉన్నారు అయినా ఆయన ఇమీడియట్గా స్వయం కృషి నాకు మంచి ఆ సబ్జెక్ట్ నచ్చింది ఆ క్యారెక్టర్ చేయాలి నేను అని ఆయనలో నటనటు నటుని ఆయన చూపించాలి ఇదని ఎంత గొప్పగా చేశాడు ఆయన అసలు జనాల్ ఫస్ట్ భయం అంటే చిరంజీవి గారు చెప్పులు కొడతారంటే ఆయన అభిమానులు యాక్సెప్ట్ చేస్తారనే భయం కూడా ఉంటుంది ముందు అది భయపడ్డారు కానీ మనకి సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది అది యాక్సెప్ట్ చేస్తారు అని అందరూ అనుకున్నారు ముందే ఇది ఆయన ఏంటి ఆ క్యారెక్టర్ కోసం ఆయన చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు కుట్టడం ఎలాగా ఏంటి ఇది అని ముందు కాస్ట్యూమ్స్ ఆయన సినిమాలో అన్ని గ్లామర్ కదా చాలా కాస్ట్లీ ఇది అన్ని బాగుండే ఆయన ఇది ఆ స్టైల్స్ అందరూ ఇమిటేట్ చేసేవారు అలాగే అలాంటిది ఆయన చాలా ప్లాట్ఫామ్లో దొరికే క్లాత్లు ఇలాంటివన్నీ తెప్పించి దాంతో కుట్టించారు ఏది డ్రెస్ అది అంత అలాగా ఇన్వాల్వ్మెంట్ ఏది ఆ క్యారెక్టర్లో అంత కష్టపడ్డారు ఇది కాబట్టి ఫస్ట్ టైం ఆయనకి నంది అవార్డు అలాగే ఆపద్ బాంధువుడప్పుడు ఆయన గోవులు యాదవ్ని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కూడా అంతే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాని తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా అసలు ఏ మాత్రం విచ్చినెస్ కనబడకూడదు ఇది మీరు ఎక్కడి నుంచి ప్లాట్ఫామ్ అక్కడ చిన్న అలాంటివి తీసుకురండి అని ఆయన అప్పటికే పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ అయితే అంటే అలాంటి హీరో అది గ్లామర్ హీరో అప్పుడు ఆయన అలాగే కమల్ హాసన్ గారు సాగర్ సంగమంలో సెకండ్ ఇన్నింగ్స్ అంతా అంటే అప్పటికే ఆయన కూడా చాలా రొమాంటిక్ హీరో ఆయన తీసుకొచ్చి పరిమితం చేసి ఒక ఒక రోగం అంటే అసలు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ భయపడ్డారు అంటే ఓల్డ్ క్యారెక్టర్ చేయడానికి ఉంది కదా దాన్ని ఎందుకంటే తమిళ్లో దానికి ముందే ఒక ఓల్డ్ క్యారెక్టర్ చేశారు కడల్ మీన్గ్ళ్ళని ఇది ఆ సినిమా ఆడలేదు దాంతో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అని చాలా సందేశించాడు ఆయన ఒక పక్క ఏమో సబ్జెక్ట్ వదులుకోకూడదు అన్న దీంతో ఉన్నాడు ఆయన నేను లేదు చెయ్యాలి ఇదని ఒక పక్క అలాగా ఆ సందిగ్ధంలో ఉండగా విశ్వనాథ్ గారు చెప్పారు లేదు నీకు బాగుంటుంది నువ్వు చెయ్యి కమల్ అని చెప్పి ఇంకప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి ఇంకా దాని వన్స్ యాక్సెప్ట్ తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు కమల్ హాసన్ గారు దానికి ఎంత గొప్పగా చేశారు అది అలాగే స్వాతి ముత్యం అప్పుడు ఆయన అంతే కచిన్స్ అని అక్కడ బాంబేలో పెద్ద కాస్ట్యూమ్స్ ఇది హిందీ ఆర్టిస్టులు అందరూ అక్కడి నుంచే తెప్పించేవారు ఈయన కూడా కాస్ట్యూమ్స్ అన్నీ అక్కడి నుంచే వచ్చాయి అలాంటిది ఈయన మీరు ఇక్కడ పాండీ బజార్లో మెడ్రాస్లో అక్కడికి వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్లో ఇవి ఉంటాయి అక్కడ తీసుకురండి ఇలాగ బట్టలన్నీ కూడా అలా సాగర్ సంగమంలో అయితే ఆయన చెప్పులు అరిగిపోయి ఉంటాయి అది దానికి ఏం చేశారంటే ఒక పాత షూనే నీళ్ళలో నానబెట్టించేసి అదేమో ఒక చేపని రుద్దినట్టు ఒక కేసి రుద్దించి రియల్గా హోల్ పడిన ఫీలింగ్కి ఆయన ఇంట్లో మేకప్ మెటీరియల్స్ అయితే ఒక మ్యూజియంలో ఉంటుంది పూర్ణోదయ బ్యానర్ కానివ్వండి నాగశ్వరరావు గారు కానివ్వండి తెలుగు ప్రేక్షకులకు దొరికిన వరం అండి ఎందుకంటే అదొక యుగం అని చెప్పొచ్చు స్వర్ణయుగం లాగా అన్ని సినిమాలు అంత అద్భుతాలు సంగీత సాహిత్యాలు పెద్దపీట వేసే సినిమాలు మళ్ళీ ఆ సినిమాల తర్వాత బిఫోర్ ఫిల్మ్స్ ఆఫ్టర్ ఫిల్మ్స్ సంగీతం క్లాసికల్ డ్యాన్స్ క్లాసికల్ మ్యూజిక్ ఒక వెల్లువలాగా వచ్చి పడింది మళ్ళీ ఇప్పుడు శంకరాపణం చేసిన తర్వాత మాకు ఎంతోమంది లెటర్స్ రాసేవారు అప్పట్లో ఎవరు మ్యూజిక్ టీచర్స్ ఎవరు సంగీత మాస్టర్లు వీళ్ళందరూ ఆ హార్మోని అటుకు మీద పడేసేవారు అంట అంటే ఇంకా ఎవరు దాని తర్వాత వాటిని తీసి మేము దులిపి మాకు రావడం మొదలుపెట్టారండి ఎవరు స్టూడెంట్స్ అని అలాగే సాగర్ సంగమం తర్వాత డ్యాన్స్ మగవాళ్ళు డ్యాన్సులు నేర్చుకోవడం దా అది ఎక్కువైంది అప్పుడు సో వాళ్ళందరూ హ్యాపీగా ఒకసారి సన్మానం కూడా చేశారు వాళ్ళందరూ కలిపి కొంతమంది విశ్వనాథ్ గారికి నాన్నగారికి వీళ్ళందరికీ ఈ సినిమా వల్ల మా మేమందరం మాకు బతుకు తెరువు మళ్ళీ వచ్చిందండి అది లేకపోతే మేము చాలా చాలా దీనస్థితిలో ఉండేవాళ్ళం మాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు అని సో సినిమా ప్రభావం అంటే అంతలాగా చొచ్చుకుపోయింది ఇవన్నీ మన మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ మా సినిమాల ద్వారా అలాగా అంటే నాన్నగారు బ్యానర్ పెట్టి ఇటువైపు రావడం అనేది ఆయన అన్ని సినిమాలు తీసుకున్నప్పుడు నేను కూడా అందులో కనిపించాలి అని ఎందుకు అనుకోలేదు ఆయన ఆయన అసలు ఫస్ట్ రంగస్థల నటుడు స్టార్టింగ్ పెద్ద ఆర్టిస్ట్ అక్కడ ఆయన సమకాలికలు ఎవరంటే హరినాథ్ గారు వివి రాజేంద్ర ప్రసాద్ గారు కేకే శర్మ గారు మళ్ళీ స్వామి యాదవ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈయన డైరెక్టరు ఆర్టిస్ట్ కూడా ఇది అలాగా ఆయన ఫీల్డ్కి వచ్చారు ఫీల్డ్లో ఆర్టిస్ట్ అవుదామని బట్ సక్సెస్ అయిపోయారు ఇక్కడ ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి దీనికి దానికి అంత అది చాలా స్ట్రగుల్ అయ్యారు నటుడిగా ఇది అవుదు మంచి క్యారెక్టర్స్ అన్ని చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారు అలాగా చాలా డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ చెప్పారు కూడా సో ఒక సినిమా అలాగే నేరమూసి షాలో మంచి క్యారెక్టర్ దొరికింది నాన్నగారికి విశ్వనాథ్ గారి డైరెక్షన్ ఆ టైంలో ఆయన ఆయన డైరెక్షన్ ఇంత చూసి ఇది ఎప్పటికైనా సినిమా సినిమా తీయాలని అప్పటికే ఆయనకి చిన్న ఇది ఉండేది తీస్తే ఇలాంటి డైరెక్టర్ తోటి తీయాలి విశ్వనాథ్ గారితో అని అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళు సినిమా చేద్దామని వచ్చారు వచ్చి ఇలాగే దానికి సినిమా చేద్దాం అనుకుంటున్నాం మేము ఉంటే బాగుంటుంది ఏంటంటే సరే అని ఆయన నాన్నగారికి ఒక వాటా ఇచ్చి మెయిన్ నాన్నగారే మెయిన్ ప్రొడక్షన్ అంతా సో విశ్వనాథ్ గారి దగ్గరికి డైలీ వెళ్ళడం మొదలుపెట్టారు మా స్వా స్వాతిమూర్తిలో నా ఉద్యోగం ఉద్యోగం లాగా అలాగే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్మో హెల్త్ వెళ్తు వెళ్ళి వెళ్ళా లాస్ట్కి ఒప్పించారు ఆయన సరే నా ఇసు చేస్తాను వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు నాన్నగారు బాగా ఇదయ్యారు ఎందుకంటే ఎవరే పాప ఆయన రోజు తిరుగుతున్నారు అంటే విశ్వనాథ్ గారు చేద్దాం అండి అని ఈ సబ్జెక్ట్ చెప్పారు సిరిసిరుమీ ఆల్రెడీ ఆ సబ్జెక్టు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు హీరోయిన్నుగా ఆ హీరో వారాలు చేసుకుని బతికేవాడు అండ్ డబ్బులు కొట్టుకుంటూ ఇది సో ఎవరు చూస్తారన్న దీంతో వాళ్ళందరూ ఇది నాకు నచ్చిందండి చేసేద్దాం అన్నారు ఈయన నాగేశ్వరరావు ఆలోచించుకోండి చాలా రిస్క్ అంటే ఏం పర్లేదు అన్నారు అలాగ ఆ సినిమాలో హీరోయిన్గా జయప్రద గారు అప్పుడే రెండు మూడు సినిమాలు చేశారు చిన్న చిన్న చంద్రమోహన్ గారు హీరో ఈయన పాటలు పెద్ద ఎంత పెద్ద హిట్ అది సినిమా అసలు ఒక సెన్సేషనల్ అది అప్పుడు తమిళనాడులో అంత హిట్ అవ్వడం తెలుగు సినిమాలు ఎప్పుడూ లేదు అది పెద్ద సక్సెస్ అది థీమ్ థియేటర్ ఉంది అక్కడ అక్కడ దాంట్లో శుభం అనే థియేటర్లో ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆడింది అది అలాగే కోయంబత్తూర్ అన్ని చోట్ల అది దాని తర్వాత సపరేట్గా పూర్ణోదయ అని మా నాన్నగారు వాళ్ళ కజిన్స్ వీళ్ళందరితో కలిపి పూర్ణుదే బ్యానర్ పెట్టి బంగారం తీయడం జరిగింది కైకాల సత్యనారాయణ గారు జాన్ గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ చంద్రమోహన్ గారు రంగనాథ్ గారు ఉన్నారు సంగీత మాధవ్ గారు ఉన్నారు ఉన్నా కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్ వీళ్ళే అది పెద్ద హిట్ అదేమో తమిళ్లో రీమేక్ చేశారు హిందీలో రీమేక్ చేశారు ఫస్ట్ ఏమో సిరిసిరమువేమో హిందీలో రీమేక్ ఇది ఇంకా అక్కడ నుంచి దాని తర్వాత తెలిసిందే శంకరాభరణం అది ఎంత పెద్ద సెన్సేషనల్ ఇది అయిందో ఇది ఇంకా అలాగా అంటే ఎక్కువ నాన్నగారు విశ్వనాథ్ గారు తర్వాత చేశారు అంటే వంశీ గారు ఎందుకు అంటే ఆ సక్సెస్ చూస్తే చాలా మంది డైరెక్టర్స్ క్యూ కట్టాలి మేము కూడా ఒక సినిమా చేస్తామని కానీ ఎందుకు ఎక్కువగా ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యింది ఇదంతా ఫ్యామిలీ లాగా అయిపోయింది టోటల్గా మాకు విశ్వనాథ్ గారితో అసలు ఒక డైరెక్టర్ అది కాకుండా ఒక ఫ్యామిలీ పెద్ద అన్నట్టుగా కలిసిపోయారు అందరూ అలాగే జంధ్యాల గారు వేటూర్ సుందర్రామూర్తి గారు వేటూర్ సుందరామూర్తి గారికి ఫస్ట్ ఇది సింగిల్ కార్డు ఈ సినిమా సిరిసిరు మూవీ ఆయన అలాగే జంధ్యాల గారికి ఆయనతో ఫస్ట్ యాక్ట్ ఫస్ట్ టైం లాస్ట్ యాక్ట్ చేయించింది నాన్నగారు బాంధవడే అది సో అదే మా సినిమాల్లో బిగినింగ్ నుంచి వంశీ గారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు అండ్ కథల్లో అన్నింటిలో పాల్గొనేవారు ఫ్యామిలీ లాగా అయిపోయింది అది మీరు ఎప్పుడైనా నాన్నతో అన్నారా నాన్న యాక్ట్ చేయడం ఎందుకు మానేశారు ఇప్పుడు మనమే సినిమాలు చేస్తున్నాం కదా క్యారెక్టర్ మీరు వేసేయండి ఇంపార్టెంట్ రోల్ ఉంది అట్లా ఎప్పుడైనా మాట్లాడేవారు ముందు కూడా అనుకునే వాళ్ళు ఉండేది అని అంటే ఆ చాప్టర్ అయిపోయింది నాకు ఇది పెద్ద గౌరవం తీసుకొచ్చింది ఇది ఇంకా నేను అని ఈవెన్ డబ్బింగ్లు చెప్పేవారు అండి మా సినిమాల్లోనే పాతి ముత్యలో కానీ అన్ని సినిమాల్లోనూ డబ్బింగ్ వాయిస్ ఏదో దీంట్లో ఉంటుంది సో ఇంకా ఇంకా నటన అనేది ఇంకా లేదది టోటల్ అయిపోయింది అది సమాప్తం అయిపోయింది నాకు లైఫ్ మళ్ళీ ప్రొడ్యూసర్గా నాకు పెద్ద కీర్తినిచ్చింది అది ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఇచ్చింది అన్నీ ఇప్పుడు మనం ప్యాన్ ప్యాన్ ఇండియా అంటున్నాం అప్పుడే ప్యాన్ ఇండియా శంకరాభరణం తెలుగు సినిమానే మొత్తం అంత అన్ని చోట్ల ఆడింది ఫస్ట్ థర్టీ ఫ్యామము యుఎస్లో రిలీజ్ చేసిన సినిమా శంకరాభరణం అండ్ దాని ఆ టైంలో శంకరాపణం టీంని మొత్తం అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసి శంకరాపణం నైట్స్ అని యుఎస్లో ఒక వన్ మంత్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారు మన విశ్వనాథ్ గారు అందరూ ఫ్యామిలీస్ తోటి మా నాన్నగారు సోమయాదలు గారు మంజు భార్గవి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి టీమ్గా వెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ వన్ మంత్ చేశారు అది చాలా అప్పట్లో యుఎస్ వెళ్ళడం అంటేనే పెద్ద ఇది అసలు అమెరికా వెళ్ళడం అంటే సో వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున సన్మానించి గంట పిండారాలు ఇవన్నీ తొడిగి చాలా చిన్న వయసు నుంచి మీ చుట్టూ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని సినీ ప్రపంచం మర్చిపోలేని ఉద్దండుల మధ్య పెరిగారు మీకు తెలియకుండానే మీరు అటు విశ్వనాథ్ గారు ఇటు వేటూరి గారు మీ నాన్నగారు వీళ్ళందరి మధ్య పెరుగుతున్నప్పుడు తెలియకుండానే ఉగ్గుపాల లాగా అన్నట్టు ఆ ఎథిక్స్ లేదా ఆ లైఫ్ స్టైల్ అనేది ఇంజెక్ట్ అవుతుంటుంది కదా మీకు ఎంతవరకు ఇంపాక్ట్ పడింది మీకు ఎట్లా ఉండేవాళ్ళు మీరు వాళ్ళందరితోటి అందరితోటి చాలా బాగుండేవాళ్ళు ఒకటే లాగే ఒక ఇది అందరూ కూడా ఎంకరేజ్ చేసేవారు కూడా అలాగే ఇది నువ్వు చేస్తావచ్చే బాగుంటుంది ఆ క్యారెక్టర్ ఇది ఇలాగ ఎంకరేజ్ చేసేవారు కూడా అందరూ ప్రదే విశ్వనాథ్ గారు అయితే ఇది ఇది చూసినా కూడా సినిమా ఫోన్ చేసేవారు ఆయన అది సితారాలో నా క్యారెక్టర్ చూసే ఆయన స్వాతి ముత్యంలో నేమ్ కాదు అది యాక్టర్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ స్వాతి ముత్యంలో రాళ్లపల్లి గారు యాక్ట్ చేయాలి ఆయన జస్ట్ టూ డేస్ త్రీ డేస్ కమల్ హాస్ గారు కాంబినేషన్లో వేరే సినిమా డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు చాలా ట్రై చేశారు ఆయన ఇది ఇవ్వలేదు బట్ మేము తీసి తీరాలను బట్టి కమల్ హాసన్ గారు కూడా బిజీగా ఉన్నారు అప్పుడు ఆ టైంలో సో అలా నేను నా పేరు ఆయన సజెస్ట్ చేశారు మేము రకరకాల పేర్లు ఆయన బాంబేలో ఉన్నారు ఎస్పీడి అప్పట్లో చేసి ఇలాగా రాళ్ళపల్లి గారు దొరకట్లేదు ఏం చేద్దాం ఏదంటే రకరకాల పేర్లు చెప్తున్నాం ఇది ఆల్టర్నేట్ చెప్తుంటే ఆయన లేదు మన రాము చేసేస్తారు చేస్తాడు అన్నారు ఫోన్ పెట్టేసి నాన్నగారు నీ పేరు చెప్పారంటే ఆయన షాక్ సో ఆయనకు నమ్మకం ఉంటే నాకు ఇది లేదన్నారు అప్పుడు మొత్తం జుట్టు అంతా ఇక్కడ దాకా అలాగే అప్పుడు అప్పుడు స్టైల్లో ఉండేది అనమాట మా ఇది రావడం రావడమే హెయిర్ కట్ చేయించారు ముక్కు పుడక ఇవన్నీ పెట్టి చుట్టూటిచ్చి స్టిల్స్ ఇదించారు ముగట మూట ఒక బట్టల మూట ఇలాంటివన్నీ ఇచ్చి ఇదే గెటప్ ఇది అన్నారు అది ఇంకా అలాగే కమల్ హాసన్ గారితో స్క్రీన్ షేరింగ్ అనేది అది నిజంగా అదృష్టం అండి ఇంకొక మాటే లేదు ఇంకా అసలు భయం కూడా అవుతుంది చాలా చాలా భయం మీ పరిస్థితి ఏంటండి అప్పుడు ఆ ఏజ్లో భయపడేవాడు కొంచెం ఎందుకంటే అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ తక్కువ మహానటుడు ఆయన కమల్ హాసన్ గారు కానీ ఫస్ట్ అయిన విశ్వనాథ్ గారు ఆయన ఇంజెక్ట్ చేసేవారు అండ్ కమల్ హాసన్ గారు కోఆపరేషన్ బాగా ఇంకా పక్కన ఆర్టిస్టులకి ఇలా నా పక్కన దీప అందరూ సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇది బట్ నాకు విశ్వనాథ్ గారు ఆయన ఇచ్చిన ధైర్యం నాకు ఫస్ట్ టెక్లోనే ఆల్మోస్ట్ అలా మిమ్మల్ని అంటే సినిమా చూడగానే ఇందులో నేను ర ఈ సినిమాకి వెళ్దామని ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళడం అది ఒక కిక్ ఉంటుంది కదా మీరు ఆ ఫేజ్ అంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవారా ఫ్రెండ్స్ తోట అంత ఫ్రెండ్స్ తోట ఎక్కువ ఇది ఏంటి అక్కడ మౌంట్ రోడ్లో చలంగేది ఇది మన సిప్పికులు ముత్తు అని అది తమిళ్ పేరు పెద్ద బ్యానర్ ఉండేది దాంట్లో తలకాయలు ఉంటాయి ఇది ఆర్టిస్ట్లీ మెయిన్ హీరోలు పెద్ద చేసేవారు ఆ తలకాయలు చూపించడానికి కారులో ఇది వెళ్ళి ఆ మౌంట్ మౌంట్లో ఆగి చూపించేవాడు అంటే అది కిక్ అది అప్పట్లో అదొక మన పోస్టర్లో మన పేరు పడింది మన ఫోటో పడింది ఇది చూడాలి అన్న ఇది అంటే తెలుగు యాక్టర్స్కి తమిళ్ తమిళ్ యాక్టర్స్కి తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చేవి మీరు అప్పటికీ విశ్వనాథ్ గారు లాంటి డైరెక్షన్లో చేశారు తమిళ్లో ఇలా ఆఫర్స్ ఎలా వచ్చాయి మీకు తమిళ్లో నాకు రెండు సినిమాలు రెండు పెద్ద హిట్ అండి చాలా మంచి హిట్స్ అయితే చిన్న పువ్వు మెల్లప్పేసా అని అంతా యంగ్స్టర్స్ ఒక ప్రభు గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ మిగతాదంతా యంగ్స్టర్స్ రా ఎస్సీఆర్ రాజ్ కుమార్ గారు ఫస్ట్ టైం మ్యూజిక్ విద్యాసాగర్ గారు దానికి కంపోజర్ టోటల్గా మ్యూజిక్ ఇది అంతా అందరూ అంత ఫ్రెండ్లీగా ఉండి ఇదిగా చాలా పెద్ద హిట్ అది సెన్సేషనల్ హిట్ అక్కడ ఆ లవ్ స్టోరీస్లో దాని తర్వాత మనస్సుకుల మతాపని ఇంకొక సినిమా అది పిచ్ అని మొత్తం ఓకే అది పెద్ద హిట్ అది దాని తర్వాత రాధిక్ గారి సీరియల్ నాలావది ముడిచి అని అది దాంట్లో ఒక ఆఫర్ ఆవిడది రేడాన్లో ఫస్ట్ సీరియల్ ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద క్యాస్టింగ్ దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇలా కంటిన్యూస్గా తమిళ్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అవడం ఇక్కడ ఇక్కడ ఇది అయిపోవడంతో ఇంకా అక్కడ తగ్గిపోయింది టోటల్ అంటే మీరు హైదరాబాద్ అంటే సినీ ఇండస్ట్రీతో పాటు మీరు ఇక్కడికి వచ్చేసారు ఇంకా గా ఆ తర్వాత ఇంకా తమిళ సినిమాలు తక్కువ తక్కువ అయిపోయింది అంటే యాక్టింగ్ డైరెక్షన్ వరకు ఓకే శ్రీరామ్ గారు కాకపోతే ప్రొడక్షన్ అంటే రిస్క్ ఏ మాట కామాట అప్పుడైనా కనీసం ఇప్పుడు శంకరాభరణం మొదటి మూడు రోజులు అసలు ఎటువంటి టాక్ లేదు అట్టర్ ఫ్లాప్ అన్నారు కానీ థియేటర్ లో ఉండడం వల్ల అది అసలు ఊహించదంత పెద్ద హిట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఒకటే రోజు చూస్తారు అసలు సూపర్ హిట్ సినిమానే వారం రోజులు సినిమా ఇంత రిస్క్ టైంలో ప్రొడక్షన్ అంటే అది నిజంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితే కదా మళ్ళీ ఆ రిస్క్ చేయడానికి మీరు ఎలా ధైర్యం అంటే చిన్న సినిమాలు ఒక సేఫ్ జోన్లోనే వెళ్ళి తీద్దామన్న దీంతో ఉన్నాం బట్ అది కూడా గ్యారంటీ ఉండదు మనకి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటి బట్ ట్రై చేస్తాం మంచి సినిమాలు చేయడానికి అలాగా అండ్ ఓటీటీకి ఎక్కువ అవకాశం చేద్దామని దీంతో ఓటీటీ అండ్ థియేట్రికల్ కూడా థియేట్రికల్ డెఫినెట్గా దానికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఎప్పుడు ఎన్నో అది ఎప్పుడు ఇంతకుముందు పైరసీలు క్యాసెట్లు పైరసీలు వచ్చినప్పుడు మొత్తం పడిపోయిందన్నారు ఇది మళ్ళీ లేచింది సీడీలు వచ్చిన తర్వాత డివీడీలు వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది థియేటర్ అన్నారు మళ్ళీ లేచింది టీవీలు వచ్చిన తర్వాత టీవీలో సీరియల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీ డౌన్ అన్నారు అది థియేటర్ అనేది ఇంకా ఎప్పుడు అలాగే ఉంటుందండి మంచి మళ్ళీ మంచి కాలం మంచి టైం వస్తుంది ఈ లోపల ఓటీటీలు ఇవన్నీ చేసుకుని ఆ టైంకి మంచి ఇప్పుడు ఇప్పుడు ఓటీటీలో కూడా పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ అందరూ రెడీగా ఉంటున్నారు వస్తున్నారు బడ్జెట్ ని బట్టి కొంతవరకు ప్రొడ్యూసర్ మరీ నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఓటీటీలు కొంచెం వెసులుబాటు ఇస్తున్నాయి కానీ అవి కూడా ఎంతవరకు అవి చూసి బాగుంది ఓకే అనుకుంటేనే ముందుకొస్తున్నారు చాలా మంది మీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు పూర్ణోదయ బ్యానర్ నుంచి మీరే మొత్తం చేయబోతున్నారా లేదా ఏదైనా బాగున్న స్టోరీని మీ బ్యానర్ నుంచి రిలీజ్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎలా రిలీజ్ వేరే వేరే తీసి మేము రిలీజ్ చేయడం అనేది మేము దానికి ఎప్పుడు అదే అది ఇష్టం లేదు అది పెద్ద ఇదిగా మేమే తీసి ఇది చేద్దామని బట్ ఇది ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఓటీటీ కూడా అది ఇంకా రీచ్ అవుతుంది అది టోటల్గా థియేటర్కి వచ్చి చూడవలసిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి సినిమా ఫీల్తో చూస్తున్నారు సినిమా సినిమా ఫీల్తోటే సినిమాగే తీస్తున్నారు వాళ్ళు కూడా సో అదే ఫీల్తో చూస్తున్నారు అది డెఫినెట్గా మంచి పరిణామం అది టోటల్గా ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడు ఫోర్ కే వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ ఇప్పుడు తీసేయని పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అన్ని ఫోర్ కే ఇవన్నీ అడుగుతున్నారు ఫోర్ కే ఉందంటే ఇంకా అసలు టోటల్గా పెద్ద టీవీ ఉందంటే సినిమానే ఇంకా అది ఆల్మోస్ట్ ఆల్ అందుకనే సినిమా హీరోలు కూడా చాలామంది దీనికి రావడానికి ఇది అవుతున్నారు ఎందుకంటే వా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కంటెంట్ వాళ్ళే చూస్తున్నారు ఇది అందరు డైరెక్ట్ టు హోమ్ కదా ఇది అందుకని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అది ఇప్పుడు ముందు భయపడేవారు మన చిన్నతనంగా టీవీ కూడా అంతే కదండి ముందు అసలు ఆర్టిస్టు సినిమాలో చేసేవాళ్ళు దీంట్లోకి వస్తే మనది అయిపోయింది అనుకుంటారు అది తర్వాత ఎంతమంది అసలు రాధిక గారు ఇప్పుడు రాశి గారు అందరూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఉన్న అందరూ ఇప్పుడు చాలా సగర్వంగా వస్తుంటారు అదే సో ఓటీటీ అనేది వెరీ గుడ్ ఇది అనమాట టోటల్గా ఓటీటీ సీరియల్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తే బానే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వెబ్ సిరీస్ అనగానే మనం ఏదో సినిమా స్థాయి కన్నా తక్కువ తీయొచ్చు అనే అభిప్రాయం లేదండి మీరు అన్నట్టుగా స్టార్ హీరోలు వచ్చేసారు తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది అంటే మీరు బ్యానర్ స్థాపించినప్పటికి ఊహకందన్ అంతా పెరిగిపోయింది ఖర్చు ఇప్పుడు శంకరాభరణం ఉందండి పన్నెండు లక్షలు సినిమా దానికి బడ్జెట్ షార్ట్ ఫిలిం కూడా రాదు ఇప్పుడు షార్ట్ రాదు షార్ట్ ఫిలిం అసలు మినిమం అలా ఇప్పుడు షార్ట్ కూడా ఇది సో అప్పటికి ఇప్పటికీ ఆ కంపారిజన్ అలాగే బట్ అప్పుడు టికెట్ రేటు త్రీ రూపీస్ టూ టూ నైంటీ హైయెస్ట్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని త్రీ త్రీ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇలాగ ఇది సో ప్రొడక్షన్ కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగా అన్నీ పెరిగినాయి ఇవన్నీ బట్ కొన్ని రెమ్యునరేషన్స్ బాగా హైకి వెళ్ళిపోయారు అది సో ఒక సినిమా ఫ్లాప్ అవుతున్నా కూడా నెక్స్ట్ సినిమాకి తగ్గించట్లేదు చాలామంది దాని కొంచెం తేడా వస్తుందండి బాగా ఇప్పుడు బట్ అది కూడా ఇవన్నీ కూడా సర్దుకుంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఇవన్నీ సహజమే ఇవన్నీ టోటల్గా అవును అంటే నేను ఎప్పుడు సినిమా దీనికి పాజిటివ్గానే ఆలోచిస్తాను ఎక్కువ 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 ఎందుకంటే సినిమా అంటే బాగా ఇష్టం సినిమా ఫీల్డ్ అన్న సినిమా అన్నా ఎవరైనా దాన్ని కించపరుస్తూ మాట్లాడినా కూడా అస్సలు ఉప్పుకోం అన్నమాట ఎందుకంటే దాంట్లో ఉన్న కష్టం దాంట్లో ఉన్న తృప్తి మా మాకు సినిమా ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి ఇది ఇది అసలు సినిమా ఫీల్డ్ ఎంత డిసిప్లైన్డ్ అంటే అండి ప్రొద్దుటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లెక్కిస్తారు వీళ్ళందరూ ఎవరు టె టెక్నీషియన్స్ చాలామంది ప్రొడక్షన్ వాళ్ళు డ్రైవర్స్ వీళ్ళందరూ వాళ్ళు మళ్ళీ కృష్ణానగర్ దగ్గర అక్కడ అందరూ అసెంబ్లీ అవుతారు అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ వాళ్ళు ఎక్కించుకుని ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో లొకేషన్లో ఉంటారు వాళ్ళు అంత డిసిప్లిన్ అండి వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేదు అలాగే ఇది బట్ చాలామంది బయట సినిమా ఫీల్డ్ అది అన్నట్టుగా చాలా చలకనగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధ ఎంత కష్టపడి ఎన్ని చేస్తున్నా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు వీళ్ళందరికీ సినిమా అనేది లేకపోతే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వేరే ఇది అది సినిమా సీరియల్స్ ఓటీటీ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇది ఇవన్నీ సినిమా కింద వస్తాయి కదా టోటల్గా సో దాన్ని ఎవరినైనా కించపూర్చి మాట్లాడుతున్నా ఇదన్నా కొంచెం బాధగా ఉంటుంది కొంచెం ఇదిగా ఏంటంటే ఇంత కష్టపడుతున్నారు ఇంతమంది పద్నాలుగు వేల పదిహేను వేల మంది పైన వర్కర్స్ ఇక్కడ మొత్తం ఉన్నారు వాళ్ళందరికీ ఎంత కష్టపడితే వాళ్ళకి కుటుంబాలను ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి దాని మీద అని మీరు ఇప్పుడు సాధారణంగా నాన్నగారు ఆలోచన ఎలా ఉందంటే తన యాక్టర్ అయినా కూడా నేను ఒక్కసారి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నాకు ఒక గౌరవప్రదమైన స్థానం వచ్చాక నేను యాక్టింగ్ వద్దు అనుకున్నాను ఇప్పుడు మీరు మళ్ళీ ప్రొడక్షన్ వైపు వస్తున్నారు మీరు తీసే సినిమాల్లో వెబ్ సిరీస్ లో మీరు యాక్టింగ్ చేయడం ఎలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఎందుకంటే మీరు ఒక మంచి యాక్టర్ మిమ్మల్ని మిస్ అవ్వడానికి కూడా ఇష్టపడదు కదా మొన్న మేము ఫస్ట్ డే ఫస్ట్ షో చేసాం దాంట్లో చేయలేదు నేను డైరెక్టర్ కూడా చేయమన్నాడు క్యారెక్టర్ వద్దమ్మా నేను కొంచెం ప్రొడక్షన్ దీంట్లోనే ఉంటాను ఇప్పుడు ఇలాగా అని సో మంచి క్యారెక్టర్ ఏదైనా వచ్చి తక్కువ డేట్స్ తోటి ఉండి ఇది ఉంటే డెఫినెట్గా చేస్తాను సో నేను నేను తీస్తున్నాను కదా అని నా మీదే మొత్తం కదా ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యి న్యాయం చేకూరుస్తానని డైరెక్టర్ కూడా అనిపించాలి ఓకే నాకే కాదు ఉంటుంది ఆశ ఇది నా సినిమా ఆ క్యారెక్టర్ చేయొచ్చు కదా అని బట్ డైరెక్టర్ కూడా అనిపించి అన్నప్పుడు డెఫినెట్గా చేద్దామని ఇప్పుడు సినిమాలు మూడు రకాలు అయిపోయాయి సార్ అంటే పెద్ద బడ్జెట్ సినిమాలు వందల కోట్లు వెబ్ సిరీస్ ఓటీటీలోకి వెళ్ళేవి ఇవి కాక మధ్యస్థంగా చిన్న సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు పెళ్లి చూపులు బలగం లాంటి సినిమాలు ఎంత చాప కింద నీళ్ళగా వచ్చి బ్లాక్ బస్టర్స్ అయిన ఉన్నాయి ఇప్పుడు ఇటువంటి వాటి పట్ల మీరు అదే వెబ్ సిరీస్ అని చెప్పలేము వాటిని కానీ ఇవి ఓటీటీకి లేకుండా థియేటర్ ఇట్లాంటి ప్రయోగాలు మీ దగ్గరికి ఎవరైనా డైరెక్టర్ కనుక వస్తే పూర్వోదయ బ్యానర్ చిన్న సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉందా ఒక వెరైటీ బలగం అనేది ఒక కామెడీ ఆర్టిస్ట్ అతను అతనితో ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు ఎందుకంటే ఇతనేంటి డైరెక్టర్ అనే ముందన్నారు ఇది తీసుకు అసలు షాక్ ఆ సినిమా చూసి ఏంటి ఇంత గొప్పగా చేశాడు ఆ సినిమా అని అలాగే మన బేబీ ఆ సినిమా అద్భుతంగా తీశారు ఆ సినిమా ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్ సినిమా అది అది అలాగే పెళ్లి చూపులు అప్పట్లో అసలు చాలా దాని మీద అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ అది విజయదేవరకొండ అప్పుడు ఆయనకి పెద్ద పేరు లేదు ఫస్ట్ అదే కదా అంతకుముందు చిన్న రోల్ సో ఎంత సెన్సేషనల్ హిట్ అయింది అది సో అలాంటి వస్తే డెఫినెట్గా చేయొచ్చు ఎక్కడుంటూ ఇది అంటే రెండు మూడు హిట్స్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది దాని తర్వాత ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు చేస్తే వాళ్ళు ఈజీగా మార్కెటింగ్ చేసుకోగలరు ఇప్పుడు మేము మళ్ళీ కొత్తగా వచ్చాం కదా అది బిజినెస్ మన ఒకప్పుడు పెద్ద సినిమాలు చేసి ఉండొచ్చు బట్ మళ్ళీ మళ్ళీ మాకు అంటే సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ వాళ్ళందరికీ పూర్ణోదయ అనే వాళ్ళు అందరికీ తెలుసు బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ జనరేషన్ వాళ్ళకి పూర్ణోదయ క్రియేషన్ కొత్తది మనం చెప్పాలి అది చెప్పాలి అది అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ సినిమా ఫీల్డ్లో మాత్రం ఆ సినిమాలు ఒక గైడ్ లైన్స్గా చూసుకునే వచ్చారు ఎవరు ఇప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు యంగ్స్టర్స్ అందరూ షార్ట్ ఫిల్మ్స్ సార్ ఏం సినిమాలు సార్ అవన్నీ ఇవన్నీ మొత్తం వాళ్ళు ఒక ఒక గైడ్ లాగా పెట్టుకుని ఒక ఆ సినిమాలని చూసిన వాళ్ళు వాళ్ళందరూ చూసిన ప్రతి ఒక్కళ్ళు యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ జనరేషన్స్ చూడ చూసుకుంటు ఇది మిగతా పబ్లిక్ నార్మల్ కామన్ ఇది బట్ సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వద్దాం అనుకున్న యంగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళందరూ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా చూసారు సాగర్ సంగము స్వాతిమూర్తి ఇవి చూడని వాళ్ళు ఎవరు అంటే నాకు తెలిసి వెళ్ళే మీద లెక్క పెట్టారు అవునవును అందరూ చూసారు అన్ని సినిమాలు ఈవెన్ తయారమ్మ బంగారే కూడా సినిమా మధ్యాహ్నం వేస్తుంటారు లంచ్ టైంలో టీవీలో వేస్తుంటారు అట్లా కూడా అందరు చూసిన వాళ్ళే అంటే ఇంట్రెస్టింగ్ గా మనిషిని కూర్చుంటే కథలు నివ్వదు అవును స్వయం కృషి ఇప్పటికి మీరు నమ్మరు సార్ పేరెంట్స్ పిల్లలు గాడి తప్పుతుంటే వీళ్ళు చెప్తే వినకుండా సినిమా చూపిస్తారు అందులో బాబును కూర్చోబెట్టి చిరంజీవి ఏమీ చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు సిగరెట్లు తాగిన వీడియోలు అన్ని చూపి అంటే నువ్వు తప్పు చేస్తే ఫ్రెండ్స్ ఎంత అసహించుకుంటారు అనేది ఇంకా పేరెంట్స్ ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పటికీ స్వయం కృషి సినిమా పేరెంట్స్ చూపిస్తున్నారు అంటే అంత మార్కు చూపించింది అంటే ఇప్పుడు టేస్ట్ మారింది కమర్షియల్ గా థియేటర్కి వస్తున్నారు ఆ బేస్ అలాగే ఉంది సార్ ఇంకా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు యంగ్స్టర్స్ ఆ మధ్యన ఎవరో ఫోన్ చేస్తారు ఇది సాగర్ సంఘము టీవీలో వస్తున్నాడు అంకుల్ మీ సినిమా కదా అని చూసాను స్టార్టింగ్ తర్వాత అలా కూర్చుండిపోయిన అంకుల్ అది ఏం సినిమా అంకుల్ అది అని ఎలాగంటుంటే నాకు షాక్ అది టోటల్గా ఎందుకంటే ఈ జనరేషన్ కూడా అది అది జనరేషన్ కాదు అది దాంట్లో ఆర్ద్రత విశ్వథ అది ఆ ఫీల్ కూడా అదే సినిమా అయిపోయిన తర్వాత

అనే ఆ గురు పరంపరని గౌరవించడం అనే దానికి కూడా ఈ సినిమానే మళ్ళీ పెద్దబాల శిక్షల పెద్దబాల శిక్షల మీరు నిజంగా అంత గొప్ప బాధ్యత మీ ఒక రకంగా మీరు అదృష్టవంతులేండి చాలా చాలా అంటే నాయశ్వరావు గారికి ఎక్కడుక్కబుట్టే గౌరవం ఎక్కడికి వెళ్ళిన ఆ గౌరవం ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ అది అప్పట్లో మా నాన్నగారు వీళ్ళందరూ అనేవారు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ మనకి అనే సినిమా అనేది ఎస్ లెగసీ డబ్బులు ఉండొచ్చు ఆస్తులు ఎవరి ఇచ్చారు ఎవరు కాలం మర్చిపోతుంది ఓ వాళ్ళ అబ్బాయి అనగానే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చిరంజీవి గారు ఇప్పుడు ఒక అంతకుముందు చాలా సఫల్లో మాట్లాడారు ఇది ఏంటంటే కమర్షియల్ సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఉంటారు హార్ట్ సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఉంటారు బట్ నాగేశ్వరరావు తీసే సినిమాలని హార్ట్ సినిమాలు అన్నారు హార్ట్ఫుల్ సినిమా ఇది అంటే అంత గొప్ప ఆయన ఎన్నో సార్లు చెప్పారు విశ్వనాథ్ గారు ప్రయోగాలు చేయడానికి ఒక దర్శకుడు సిద్ధంగా ఉన్నా ఆ దర్శకుడిని నమ్మి డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ రారండి ఎందుకంటే బాగానే ఉందనిపిస్తుంది ఎందుకు వచ్చినా చేయగల్చుకోవడం అనే బాధ ఉంటుంది అలాగనక నాగేశ్వరరావు గారు అనుకుని ఉంటే చిరంజీవి గారిలో ఒక గొప్ప నటుడిని కమల్ హాసన్ గారిలో ఒక గొప్ప నటుడు వీళ్ళందరినీ ఇండస్ట్రీ మిస్ అయిపోయేదేమో ఎందుకంటే ఆ పాత్రలు అంతే అవి సజీవం తర్వాత ముందు ఎన్ని సినిమాలు వచ్చినా తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా సాగర్ సంగమం సాగర్ సంగమే స్వయం కృషి స్వయం కృషి తర్వాత శంకరభరణం శంకర సోమయాజులు గారు ఒక్క సినిమాతో సెలబ్రిటీ ఆ ఏజ్ లో అంత మార్కు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు దశాబ్దాల పాటు కొనసాగించడం అంటే ఇంకా నా నవ్వుతున్న భవిష్యత్ అసలు శంకరాభరణలో అయితే ఆ క్యారెక్టర్ సెలక్షన్సే మాకు అప్పటికే ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే బంజు భార్గవ్ గారు అప్పటిదాకా

బాలుమహేంద్ర గారు కెమెరా దానికి ఆర్టిస్టులు వితౌట్ మేకప్ అప్పట్లో ఒక క్రీమ్ ఉండేది ఏదో ఫేస్ ఫేస్ క్రీము ఆ ఫేస్ క్రీము అప్లై చేసి వచ్చేమన్నారు అంతే అది ఐబ్రోస్ టచ్ చేసి వదిలేసేవారు అంతే అదే మేకప్ అలాగే సీతావు చిలకలు మా కార్తీక్ని ఇంట్రొడ్యూస్ అరుణ్ గారు సీత సీతారాలో భానుప్రియ గారు మాది మాది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇలా అందరూ రైటర్స్గా

కళాత్మకాలు కాకపోయినా అందరూ కలిసి కుటుంబంతో కలిసి చూసే సినిమాలు అంటే కామెడీ కావచ్చు ఈవెన్ క్రైమ్ ఉన్నా కూడా దాంట్లో కూడా మంచి ఇదే తీసుకుంటాం కానీ ఇది ఇలా అన్ని జోన్స్కి జనరేషన్ జనరేషన్ అది సో మీరు కూడా మౌల్డ్ అవుతున్నారు ఆ అవ్వాలి తప్పదు ఇంకా మేము మడి కట్టు కూర్చుంటే కానీ ఒక్కటైతే మా ఆడియన్స్ అందరి నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక మంచి యాక్టర్ తెలుగు ప్రేక్షకులు పూర్ణోదయ బ్యానర్ ని ఎంత మిస్ అయ్యారో ప్రొడక్షన్ ఎంత మిస్ అయ్యారో మీ యాక్టింగ్ కూడా అంతే మిస్ అయ్యారు మీరు వీలైనంత మట్టుకు కుదిరినంత మట్టుకు తెర మీద కూడా ఆడియన్స్ అలరించాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా దూరదర్శన్ నుంచి మీరు ఏమంటారు దీనికి డెఫినెట్ మంచి క్యారెక్టర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని ఉంది వేరే బ్యానర్స్ లో వేరే డైరెక్టర్స్ కూడా చేయడానికి సిద్ధమే కదా ఓకే ్లాక్ అంటూ క్యారెక్టర్ ఉంటేనే చేస్తాను అది కూడా ఓకే ఇప్పుడు కమింగ్ ఏమైనా యాక్టింగ్ పరంగా మీకు ఏమైనా అవకాశాలు అవకాశాలున్నాయోతున్నారా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఏమీ చేయట్లేదు ఓన్లీ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది ఆ సబ్జెక్ట్స్ ఇది దీని మీదే ఉంది మంచి సినిమాతో మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మేమంతా వెయిటింగ్ పూర్ణోద బ్యానర్ నుంచి ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వాలి నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీర్వాచనాలు విశ్వనాథ్ గారు ఆశీర్వాచనాలు కూడా బ్యానర్ మీద మీ అందరి మీద మా అందరి మీద కూడా ఉంటాయండి విషో ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ అండ్ నేను దూరదర్శన్ ద్వారా నా బుల్లితెర జీవితం స్టార్ట్ చేశాను ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక రికగ్నైజేషన్ కూడా అప్పుడు బి బిగినింగ్లో దూరదర్శన్ ద్వారానే వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే నాకు నియర్లీ థర్టీ ఇయర్స్ దాటేసింది ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నేను అసలు అందుకనే ముందు అంత దూరం అనుకున్న తర్వాత ఇచ్చి మనం మర్చిపోకూడదు మన దూరదర్శన్ అంటే ఎలాంటి ఇది ఎప్పటిదని ఎంత అయినా వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీరు కూడా ఇప్పుడున్న మీరు ఇప్పుడు అంతా మళ్ళీ పళ్ళు వర్క్ షెడ్యూల్ లో ఉన్నా కూడా అలసట అనుకోకుండా ఇంత దూరం అడగ్గానే వచ్చారు మా ప్రేక్షకులు అందరూ మళ్ళీ పాత జ్ఞాపకాలు ఆ గుర్తులు అన్నీ ఒకసారి మళ్ళీ తవ్వుకున్నట్టుగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ గే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరమ్ చూశారు కదండి ఇది ఇవాళ చిత్రసీమ కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి నమస్కారం